సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 సీజన్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన ఓ యాడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఐపీఎల్ ను ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ ఈ సీజన్ కోసం ధోనితో ఓ యాడ్ చేయించింది. ఈ యాడ్లో ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంటు వేసుకున్న ధోని బస్ డ్రైవర్ గా అదరగొట్టాడు. ఈ వీడియోలో బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోన్న ధోని ఓ షాప్లో ఐపీఎల్ మ్యాచ్ రావడం గమనించి ఒక్కసారిగా రోడ్డు మధ్యలో బస్సును ఆపేస్తాడు. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ ఆ మ్యాచ్ చూడాలని చెప్తాడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆ సమయంలో అటుగా వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సును రోడ్డు మధ్యలో ఎందుకు ఆపేశావని ప్రశ్నించగా సూపర్ ఓవర్ నడుస్తోందంటూ ధోని సమాధానమిస్తాడు. దాంతో ట్రాఫిక్ పోలీస్ కూడా ఓకే తల అంటూ వెళ్లిపోతాడు. అయితే ఈ యాడ్ ఇప్పుడు వివాదంగా మారింది. ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెరకెక్కించిన ఈ యాడ్పై మండిపడిన రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేసింది. దాంతో ఈ యాడ్ను 20 తొలగించాలని స్టార్ స్పోర్ట్స్ ను ఏఎస్సీఐ ఆదేశించింది. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ తో రూపొందించిన ఈ యాడ్ను తొలగించనున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ 2022 ఎంఎస్ ధోని ఆడుతున్న సిఎస్కే జట్టు ఇంకా బోణి చేయలేదు. ఆడిన 3 మ్యాచ్ల్లో హ్యాట్రిక్ పరాజయాలు చూసిన చెన్నై సూపర్ కింగ్స్ అనవసర ఒత్తిడిలో పడుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.